ప్రతి చిన్న విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెడదామని ఆలోచిస్తున్న ప్రతిపక్షాలకు ఎందుకునో ఏది దొరకలా దొరికినా కానీ గత తొమ్మిది నెలలుగా దేంట్లోనూ సరిగ్గా ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయారు ఈ విమర్శలో ఎందుకునో అందరూ కూడా దెబ్బతిన్న పుల్లాగా అయిపోయారు అందుకని ఇప్పుడు ఈ టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు గురించి కూడా చాలా చక్కగా గత రెండు మూడు రోజులుగా అందరికీ కూడా చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు ప్రస్తుత తరుణంలో ప్రపంచమంతా గడగ గజగజలాడిపోతుంటే కరోనా మహమ్మారి విషయంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏదో విధంగా బయటపడాలి ఈ ప్రాబ్లం నుంచి అనుకుంటున్నప్పుడు సరైన దానికి టెస్ట్ చేయడానికి సరైన కిట్లు లేవు దాని మూలంగా హిందూ దేశంలో ఎవరైతే కరోనా బారిన పడ్డారో వార్నింగ్ టెస్ట్ చేయడానికి కుదరక చాలా తక్కువ చూపిస్తున్నారు అనే పేరు కూడా వస్తుంది చెడ్డ పేరు అందుకని ఏదో విధంగా కిట్లు సంపాదించాలి ర్యాపిడ్ కిట్లు అని చెప్పి అందరూ కూడా తయారైన పట్ల తయారవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కడో చోటు తొందరగా తీసుకురాన ఉద్దేశంతో సౌత్ కొరియా నుంచి ఏడు వందల ముప్పై రూపాయలకి టెస్ట్ టెస్ట్ ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొన్నట్టుగా తెలుస్తూ ఉంది అదే హడావిడిలో ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం కొంటాయినా కూడా ఏడు వందల తొంభై ఐదు రూపాయలకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది కానీ ఎప్పుడైతే కొంచెం తర్వాత అయితే ఏది ఆర్డర్ పొందిందో ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ మూడు వందల ముప్పై ఏడు రూపాయలకి కొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది బిజినెస్ చేసేవాళ్ళకి ఎవరికైనా అందులో హడావుడిగా కొందామనుకున్నప్పుడు రేట్లు మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ఎంత డిఫరెన్స్ ఉంటాయండి టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఐదు ఆరు కోట్లు డిఫరెన్స్ వస్తూ ఉంది కానీ ఇక్కడ ఏది ముఖ్యము ఎంత ఖర్చైనా కానీ ఇక్కడ ప్రజలు ఒక్క ప్రాణానైనా మనం కాపాడగలగాలి ఎంత ఖర్చైనా కానీ అనే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కసారి తప్ప అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్రతిపక్షాలు ఏమీ ఆకుండా ఇదే నిమిషంలో ప్రభుత్వాన్ని దెంత తేల్చాలి దాన్ని దించేయాలి అని ఆ విధంగా పగబట్టి రావటం అందులో చివరికి దాంట్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా ఇంతకంటే ఈ ఈ దేశంలో విదేశాలకు ఎట్లా అమ్ముకుంటున్నారో అనవసరం సౌత్ కొరియా వాళ్ళు ఈ దేశంలో ఇంకే రాష్ట్రాలకైనా గనక ఎంతకంటే తక్కువ రేట్లు అమ్మితే మాకు కూడా అదే రేటుకి ఇవ్వాలని కానీ అసలు అది ఎట్లా డౌట్ డౌట్ వస్తుంది బిజినెస్ పీపుల్ ఒకటే అర్థం అవుతుంది ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు రేటు తక్కువ అవుతుంది న్యాచురల్గా ఈ ప్రభుత్వం కూడా ఇది కనుక రేటు ఎక్కువ డిమాండ్ ఎక్కువగా ఉండి రేపృద్దున మీ ప్రొడక్షన్ మించి కూడా ఉన్నప్పుడు మీకు రేటు తక్కువ పడుతుంది కదా కాబట్టి ఈ హెల్త్కు సంబంధించిన విషయంలో మీరు మినిమం ప్రాఫిట్తో పొందండి అని అన్నప్పుడు ఆల్ రైట్ మాకు గనక ఆర్డర్ పెరిగినప్పుడు మీకు కూడా రేటు తగ్గించేస్తాము అని చెప్పడంలో కూడా తప్పులేదు బిజినెస్ వాళ్ళు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారు దాని కెపాసిటీ ఫుల్గా ఉన్నప్పుడు రేటు తగ్గిపోతుంది లేదు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కెపాసిటీ కొన్నప్పుడు వాళ్ళ హ్యా హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఓవర్ హెడ్స్ అన్ని కలుపుకున్నప్పుడు రేట్లు పెరుగుతుంది అది ఎవరికైనా అర్థమవుతుంది ఆ విధంగా ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ ప్రస్తుతానికి మేము లక్ష రెండు లక్షల వరకే ఆర్డర్ ఇవ్వగలుగుతున్నాము మీకు కనుక నుంచి ఎక్కువ ఆర్డర్ వచ్చినట్టయితే ప్రొడక్షన్ రేటు తక్కువైపోయి దాని విలువ తక్కువ రేటు తక్కువ అవుతుంది కాబట్టి ఆ తగ్గిన రేటుకి మా దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్పటంలో చాలా లాజిక్ ఉంది చాలా రీజనబిలిటీ ఉంది దీంట్లో చాలా ప్రజల ధనాన్ని సేవ్ చేద్దాం అనే ఉద్దేశం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది అట్లా ఉండవచ్చు అట్లా వేడి చేసి ఉండొచ్చు ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్కి మూడు వందల ముప్పై ఏడుకి ఇస్తా ఉన్నారో ఇస్తున్నప్పుడు అదే రేటుని వీళ్ళు కూడా ఇస్తారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేమెంట్ చేసినట్టుగా లేదు కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందో ఛత్తీస్గఢ్లో అదే రేటుకి అదే రేటుకి ఐసీఎంఆర్ దగ్గర పర్మిషన్ తీసుకుని కొన్నప్పటికి కూడా అదే రేటుకి ఉంటుంది నేచురల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అదే రేటుకి పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఏడు వందల తొంభై రూపాయలు ఇవ్వదు కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో చాలా తొందరగా మనం యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వాలు యాక్షన్ తీసుకునే సమయంలో ఈ విధంగా గిల్లి గజ్జాలు పెట్టుకోవటం ఎక్కడ దొరుకుతారా అని చండాలంగా మాట్లాడటం మాత్రం ఇది క్షమించరాని నేరం అందులో నేను అడుగుతాను నేను ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాన్ని కాబట్టి నిలదీస్తాను అని కన్నా లక్ష్మీ ఆయన చెప్పటం సరే ఆయన ఏదో అన్నాడని విజయసాయి కూడా ఏదో అంటాం ఇదండి డిస్కషన్ ఈరోజున జరగాల్సింది రాజకీయ పక్షాలు కానీ టీవీ ఛానల్స్ కానీ ప్రజలు కానీ దేని గురించి ఆలోచించాలా అది లేకుండా ఈ రోజున ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పక్కన పెట్టి దేనికైనా మేము సిద్ధమవుతాం ఏమైనా మాట్లాడతాం రాజకీయాలే ముఖ్యం అని మాత్రం పొరపాటు కదా ఎందుకని లాగలేకపోయారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఐసీఎంఆర్ ఆ బీజేపీ ద్వారా అక్కడ కూడా కొంటున్నారు బీజేపీ ప్రభుత్వం ద్వారా అది ఎందుకు తెలుసుకోలేకపోయింది అవన్నీ మాకు అనవసరం అండి నేను పొద్దున్నే చేతిలో రాయబెట్టుకుని ఎప్పుడు రాయేద్దామని కూర్చుంటా అని ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు అంటాం కూడా అది కరెక్ట్ కాదు ఈ రోజున బీజేపీ ఇతర నాయకులు ఎమ్మెల్సీలు కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పకుండా జనాలు ఎందుకు తింటారు మీరు జనాలు పనికొచ్చే మాటలు మాట్లాడండి మీరు రాజకీయం చల్లకుండా రాజకీయం ఆపండి ఎవరికి బుర్ర లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకడు మాట్లాడతారు రెండు వేలు మాట్లాడతారు మూడు వేలు మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజలకు ఇంకేం పని లేదు టీవీ ఛానల్ ఇదే చూడటం వాడి ఎట్ట తిట్టాడు ఎట్ట తిట్టాడు వీడి తిట్టం కరెక్టా వాడి తిట్ట కరెక్టా ఈ లోపు వాళ్ళ వాళ్ళకు గుణకాలను వాళ్ళ వాళ్ళు చెప్పుకోవటం నేను చాలా గొప్పవాడిని రాజశేఖర రెడ్డి గారి మినిస్ట్రీలో పనిచేశాను నేను చాలా కష్ట కష్టపడి నుంచి పైకి వచ్చాను ఇవన్నీ ఎవడకి తెలియవు ఎవడకి తెలిసి అందరికీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ భాగోతాలన్నీ ఎవరిని ఎక్కడ పెట్టాలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అక్కడ పెట్టారు అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని గుర్తు గుర్తుపెట్టుకుని సంవత్సరం కూడా ఇంక రెండు వేల ఎలక్షన్ అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ప్రజల గురించి ఆలోచిస్తే ప్రజలు వీళ్ళ గురించి ఆలోచిస్తారు